స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఐఎస్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయ్యింది. మరి దానిని మనం ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్డేట్ అడుగుతుంది. సో అప్డేట్ పైన క్లిక్ చేసి మనం అప్డేట్ చేసుకుంటాము. అప్డేట్ చేసిన వెంటనే మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం చూద్దాము. లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకు టీఐఎస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ టైల్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ అని ఏదైతే లాస్ట్ టైల్ ఉందో దానిపైన మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఆప్షన్స్ అనేవి వన్ బై వన్ ఎనేబుల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మూడే ఉన్నాయి, తర్వాత కంటిన్యూగా ఎనేబుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చూస్ చేసుకునేటప్పుడు మనం ఇయర్, మంత్, డేట్, సో ఈ విధంగా మనం వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, దీనిని కూడా ఫస్ట్ ఇయర్ చూస్ చేయండి. తర్వాత మంత్ తీసుకోండి. మంత్ తీసుకున్న తర్వాత డేట్ పైన క్లిక్ చేయండి. కింద ఉన్నటువంటి ఓకే పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ డేట్ అనేది నమోదు అవుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ డిజిగ్నేషన్ అడుగుతుంది. సో ప్రజెంట్ మీరు ఏ క్యాడర్ అనేది ఉంది కాబట్టి ఏ క్యాడర్ అనేది అక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మన క్యాడర్ ఏదైతే ఉందో ఆ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ పైన వెతుక్కొని మనం తప్పులు లేకుండా జాగ్రత్తగా నెమ్మదిగా సో దీనిని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మన ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల క్యాడర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనిని బట్టి అందరూ కూడా ఆల్ క్యాడర్స్ కూడా దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మన క్యాడర్ ఏదైతే ఉందో దానిని మనం నెమ్మదిగా మనం స్క్రోల్ చేసుకుంటూ మన క్యాడర్ ఏదైతే ఎక్కడైతే ఉందో దానిపైన టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎంటర్ అవుతుంది. సో మన క్యాడర్ను నెమ్మదిగా ఇక్కడ వెతకవలసి ఉంటుంది. సో అన్ని రకాల క్యాడర్స్ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా నెమ్మదిగా వెతుక్కుంటే మన క్యాడర్ ఏదైతే ఉందో అది మనకు క్లియర్గా కనబడుతుంది. సో నేనైతే సెకండ్ గ్రేడ్ టీచర్, తెలుగు కాబట్టి సెకండ్ గ్రేడ్ టీచర్ను కాబట్టి నేను దానిపైన క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు, దానిపైన క్లిక్ చేస్తే అది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ ద పోస్ట్, అంటే ఈ క్యాడర్లో ఎస్జీటీ క్యాడర్లో ప్రజెంట్ ఉన్నాను కాబట్టి ఈ క్యాడర్కి నేను ఎప్పుడు వచ్చాను. సో ప్రజెంట్ క్యాడర్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఆ క్యాడర్లోకి ఎప్పుడు వచ్చారు అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఇయర్, మంత్, డేట్ పై ఆ విధంగా మనం వెళ్తాము. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్, మీరు ప్రజెంట్ ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసినటువంటి స్కూల్కి ఎప్పుడు వచ్చారు అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో దానిని కూడా మనం ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్ తీసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే మనకు ఆ డేట్, మంత్, ఇయర్ అనేది ఎంటర్ అవుతుంది. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, మనకు ఏదైతే గ్రాడ్యుయేషన్ మన డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటామో ఆ డిగ్రీ తాలూకా మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ సబ్జెక్ట్స్ని మనం ఇక్కడ చూస్ చేసుకుంటూ మనం ఆ బాక్స్లో టిక్ మార్క్ టచ్ చేస్తే బాక్స్ అనేది మనకు అక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఆ బాక్స్ పైన ఇలా క్లిక్ చేస్తూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగా మన డిగ్రీలో ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని చూసుకొని కింద కన్ఫర్మ్ మనం టచ్ చేసినట్లయితే అక్కడ ఎంటర్ అవుతుంది. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్, మనం పీజీలు చేసి ఉంటాము. సో ఆ పీజీ అనేది ఏ సబ్జెక్ట్ పైన మనం పీజీ చేసామో దానిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎన్ని పీజీలు చేసినా సరే అన్ని సబ్జెక్ట్ మనం ఎంచుకోవచ్చు. నేనైతే మ్యాథ్స్, ఇంగ్లీష్ చేశాను కాబట్టి మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్ పైన టచ్ చేసి కన్ఫర్మ్ మైన టచ్ చేశాను. అలాగే మెథడాలజీస్ ఇన్ బీఈడీ ఆర్ ఈక్వలెంట్, మనం బీఈడీ చేసి ఉంటాము. ఆ బీఈడీలో మెయిన్ మెథడాలజీ అనేది ఏవైతే ఉంటాయో దానిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ చేశాను కాబట్టి రెండు సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేశాను. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్. తర్వాత సబ్మిట్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది వస్తుంది. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.